అంటే ఒక రూమర్ నడుస్తోంది సార్, ప్రతి చోట కూడా మాట్లాడుతున్నారు, బీజేపీనే షర్మిలని సపోర్ట్ చేసి పార్టీ పెట్టేలాగా ప్రయత్నాలు చేసింది అని కూడా ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి మీతో. ఇప్పుడు కొంతమంది ఏమో కేసీఆర్ వదిలిన బాణం షర్మిల గారు అంటారు, కొంతమంది ఏమో కాంగ్రెసే మరి వదిలిన బాణం, కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరిని పంపించారంటారు. ఇవన్నీ కూడా ఊహాగమనాలు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా మేము పోతున్నాము, ఒంటరిగా ప్రత్యేకంగా ఎదుగుతున్నాం, ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం, అది సాధించి తీరుతామనే సంపూర్ణ విశ్వాసం నాకు. షర్మిలపాడి మీద మీరే ఉంటారు, ప్రజలు చెప్తారు, నేను విమర్శించుకోదలుచుకోలేదు. వారికి ఆ స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్య పార్టీ పెట్టుకునే అవకాశం తేలిపోతుంది. పార్టీ రేపు హుజరాబాద్లో పోటీ చేస్తే తేలిపోతుంది, లేదు పోటీ చేయకపోతే భవిష్యత్తు తేలిపోతుంది. ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది సార్. ఇప్పుడు కొత్తగా ఒకటి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు, కేసీఆర్ జగన్ రెండు రాష్ట్రాల మధ్య ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ ఆత్మగౌరవం, వాటరు నా నీళ్లు నా ఉద్యోగాలు అనుకుంటూ ఉద్యమం జరిగిందో మళ్ళీ అదే పరిస్థితి వస్తున్నట్టు కనపడుతోంది. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా తెలివిగా ఇద్దరు రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలు పెంచి ప్రాంతీయ తత్వాన్ని జోడించి రాజకీయ లబ్ధి పొందే భాగంలో కుట్రలు పండుతున్నారు. వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఒక సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళంతా కూడా కాంట్రాక్టర్ డ్రివెన్ ప్రాజెక్ట్సే తప్పితే ప్రజలు మేరుకోలే ప్రాజెక్ట్స్ కాదు. ఏ కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారండి, ఈ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్రంలో అయినా? ఇదే కేసీఆర్ గారు మన వనరులు దోచుకున్నారు, మన సంపద దోపిడీ చేశారు అన్న మీరు ఇవాళ ఎవరికి దోచి పెడుతున్నారు, ఎవరు జేబులు నింపుతున్నారు? కాబట్టి ఈ జల జగడం అనేది కేవలం రాజకీయ పరమైనటువంటి ప్రేరేపణతో జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, గోదావరి రివర్ మేనేజ్ బోర్డు కానీ, ఇవాళ కేంద్రం ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రెండు బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ నీటి పంపకాల్లో జరుగుతున్నటువంటి ఈ అలజడులు, తగాదాలు, ఈ యొక్క ఉద్రిక్తమైన వాతావరణం సృష్టించడం, రెండు ప్రాంతాల రాష్ట్రాల పోలీసులు పారాగాయడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, దూషించుకోవడం, ఇది దేశానికి మంచిది కాదు. అందుకనే ఇవాళ ఆ రెండు బోర్డుల ప్రమేయంతో పంపకాలు ఏ విధంగా జరిగిన దాన్ని అజమాయిష్ చేయడానికి అవసరమైతే సిఐఎస్ఎఫ్ కేంద్ర బలగాల సమక్షంలో జరిపి రెండు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు కాపాడేదానికి ఈ యొక్క బోర్డులు ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు అయినప్పటికీ కూడా మాది జాతీయ పార్టీ, తెలంగాణకు రావాల్సినటువంటి ఒక నీటి బొట్టును కూడా బీజేపీ వదులుకోదు. అంత మాత్రాన ఆంధ్రకు న్యాయపరంగా వెళ్లే నీళ్ళలో కూడా అడ్డుకునే పరిస్థితి మాకుండదు. రెండు ప్రాంతాల ప్రజలు బాగుపడాలి, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అంతేగాని ఇవాళ పోతిరెడ్డిపాడు నిర్మాణం జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ మాట్లాడు, నిద్ర మత్తులోకి లేచి ఇవాళ ఏదో గొడవ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం నేను ఓపికతో ఉంటున్నా అని చెప్పి ఎవరిని మీరు రెచ్చగొడుతున్నారు? మేము మొదటి నుంచి కూడా బీజేపీ ఒక జాతీయ పార్టీగా రెండు ప్రాంతాలు అన్నదమ్ములుగా విడిపోదాం, రెండు ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందామన్నామే తప్పితే కేసీఆర్ మాదిరిగా ఆ ప్రాంత ప్రజల మీద విద్వేషాలు పెంచి వాళ్ళని దూషించి ద్వేషించి రాజకీయ పబ్బం గడుపు. ఇప్పుడు ప్రజలు నమ్మి మోసవడం సిద్ధంగా లేదు తెలంగాణ ప్రజలు కూడా. కాబట్టి మీరే కదా ఆ రోజు అపెక్స్ కమిటీ దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళి కూర్చొని ఒప్పందం తీసుకుని వచ్చారు కదా. 811 టీఎంసీలు కృష్ణా జలాల్లో ఈ రెండు రాష్ట్రాలకు పంపిణీ జరగాలంటే 299 టీఎంసీలు ఒప్పుకొని వచ్చిన మీరు కేసీఆర్ గారు ఇప్పుడేమంటున్నారు? మీరు మాకు 50% కావాలంటున్నారు. మరి అప్పుడు 299 ఎందుకు ఏ మేరకు ఒప్పుకున్నారు? ఎందుకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మీరు ఆ రోజు మాట్లాడలేకపోయినారు? నువ్వే అన్నావు కదా రాయలసీమ సస్యశ్యామలం చేస్తాం, అవసరమైతే మనం నీళ్లు పంపిణీ చేస్తామని. నీవు ఇవాళ హుజూరాబాద్ ఎన్నికకు వచ్చింది, నీవు పీట కదిలిపోతుంది, పీఠం కదులుతుంది, మళ్ళీ ప్రజలు తిరగబడుతున్నారు, వ్యతిరేకత, తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ పండిద్దాం, తెలంగాణ ఉద్రేకమైన వాతావరణం సృష్టిస్తామని. కానీ ప్రజలు ఇవాళ మీ ఉచ్చులో పడేదానికి సిద్ధంగా లేరు. కేంద్రం మాత్రం ఖచ్చితంగా రెండు ప్రాంతాలకు న్యాయం చేసే రీతిలో వెళ్తామని కూడా మాట్లాడుతున్నారు. తప్పులేదు, వెళ్ళండి. నేను అదే చెప్తున్నా, తెలంగాణకు రావాల్సినటువంటి ఒక నీటి బొట్టును కూడా బీజేపీ వదులుకోదు. అంత మాత్రం ఆంధ్రకు న్యాయపరంగా వెళ్లాల్సిన నీళ్ళని అడ్డుకునే పరిస్థితి కూడా మేము లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.